24 న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2వ విడత పల్లె ప్రగతిలో భాగంగా ఈ నెల 2 నుంచి ప్రారంభమవుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో బుధవారం వనపర్తి జిల్లా అమరచింతల్ మండలం లందిమాల ఎక్స్ రోడ్ గ్రామంలో గ్రామ సభలు నిర్వహించారు. సమస్యలో తెలుసుకుంటాం, ఒక రిజిస్టర్లో రాసుకుంటాం, అన్నిటికీ మన కంప్లీట్ ఉన్నాయి. ఊరు జనాలతో పాటు ప్రోత్సాహం ఎక్కువగా ఉండాలా, యువకులు కానీ పెద్దలు కానీ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయాలి. శ్రమదానం ఖచ్చితంగా 2 రోజులు చేయాలి. శ్రమదానం మనం చేసిన పని మొక్కలు నాటమే. మన ఊర్లో ఏమి గడ్డకాలు అన్ని నీటి ఉన్నాయి కాబట్టి మొక్కలు నాటమే మన శ్రమదానం ఖచ్చితంగా చేయాల్సిన పని. 2వ తారీఖు నుంచి ఖచ్చితంగా మెంబర్స్ అయితే 15, 16, 60 మంది ఉన్నారు. వార్డ్ మెంబర్లు 9 మంది ఉన్నారు. ఇక్కడ అప్రాక్స్ మెంబర్ 3 ఉన్నారు. అందరూ ఖచ్చితంగా రావాలా, ఊళ్ళో డైలీ తిరగాల, ఉదయం 2 గంటలు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు అందరూ రావాల్సిందే. నెక్స్ట్ ఏంటంటే రోజుకి ఒక పడుతుంది అది. ఒక రోజు ఏమో కమ్మ చెట్టు ఇట్లా ఉంటే తీయించుకోవాలి. ఒక రోజు ఏమో మొత్తం మా అందరికి మోటివేట్ చేయాలి. ఏమని ఇప్పుడు గుంతలు లేకపోతే మురికి అది మురికి వాళ్ళ ఇంట్లో కన్నా శుభ్రంగా లేకపోతే లెటిన్ బౌల్ లెటిన్ గుంతలు లేకపోతే తీయించుకోమని అందరికి మోటివేట్ చేయాలి. ఒక రోజు ఏం చేయాలా, చెట్లు ఎవరే ప్లాంట్ ఉన్నాయి వాళ్ళ దాంట్లో ఒక రోజు చెట్లు తీసుకెళ్ళాలి. ఒక రోజు ఏం చేయాలి, మురికి కాళ్ళు శుభ్రంగా ఉన్నాయి కదా ఒక రోజు అర్చక చేయాలి. ఒక రోజు ఏం చేయాలి, మొత్తం హరితహారం ఎక్కడే రోడ్డుకి ఎన్ని చెట్లు పెట్టింది ఊరు అందరూ తెలుసుకోవాలి. మీరు ఫస్ట్ ఈ చెట్లు ఇన్ని పైసలు వస్తున్నాయి ఎవరు ఏం చేస్తున్నారు కూడా మీరు కూడా తెలుసుకుంటే అన్ని పనులు చక్కగా జరుగుతాయి. ఇంకా నెక్స్ట్ రోజు ఏముంటది, ఊర్లో ఏమైనా ఇంకా సమస్యలు ఉన్నాయా, డంపింగ్ యార్డ్ ఉందా, స్మశాన వాటిక ఉందా లేదా ఎక్కడుంది అది ఏం చేస్తున్నారు దాని అని తెలుసుకోవాలి. లాస్ట్ రోజు ఏముంటది, ధన్యవాదాలు ప్రోగ్రామ్ అట్లా టోటల్ గా 2 గంటల వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేసుకుంటూ పోతాం. ఈ 10 డేస్ ప్లాన్ లో ఇంతకు ముందు చేసిన 30 రోజుల ప్లాన్ ఉన్నాయి కదా అందుకే ఏమైనా మిగిలిన పని కూడా ఇప్పుడు చేసుకోవాలి. మన ఊర్లో మెయిన్ సమస్య ఏంటంటే ఓపెన్ స్పాట్ లో ఎక్కువ పిచ్చి మొక్కలు ఉన్నాయి. అవి ఇంటర్నల్ రోడ్లకు వంటి చెట్లు సంతోషం లేకుండా ఉంది. దాంట్లో వీటిపైన ఎక్కువ దృష్టి పెట్టి మనం క్లియర్ చేసుకుని చెప్పుకోవాలి.